అసెంబ్లీ సమావేశాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశాల్లో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక నేరాలు అరికట్టేందుకు డిపాజిటర్ల చట్టంలో మార్పులు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ల ఎగవేతదారులపై నాన్ బెయిలబుల్ కేసులు చేయాలన్నారు సీఎం. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ అమరావతి ఎయిర్పోర్టుగా, తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని నిర్ణయించారు. నందిగామ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రతిపక్ష నేత జగన్ కృష్ణా జిల్లా కలెక్టర్ వివాదంపై సమావేశంలో వీడియోను ప్రదర్శించారు. ఐఏఎస్లపై జగన్ తీరును ఖండిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ, కాకినాడలో లాజిస్టిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక ఓడినా ఊరుకునేది లేదని మంత్రుల్ని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. బడ్జెట్ సెషన్ ముందు టీడీపీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ నిర్వహించిన బాబు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మేనిఫెస్టోలో చెప్పిన చాలా అంశాల్ని అమలు చేశామని అసెంబ్లీలో గట్టిగా చెప్పాలని సూచించారు బాబు. రోజా సస్పెన్షన్ అంశం ప్రస్తావనకు రాగా ఆ విషయం సభ చూసుకుంటుందన్నారు. రోజా సభ క్షమాపణకు చెబుతానని రాసి లేఖల్లో పాటు జగన్ ఇటీవల రాసిన లేఖ గురించి కూడా చర్చ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తన నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్లో పర్యటించి అభివృద్ది పనులను పరిశీలిస్తారు. నిన్న మధ్యాహ్నం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 6న నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో జనహితలో సమావేశం కానున్న సీఎం గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ది ప్రణాళికపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారిని ఉరితీసిన పాపం లేదని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చూస్తున్నాయని ఆరోపించారు. సిద్దిపేట నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను కట్టి తీరుతామని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి రాష్ట ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. వరంగల్ జిల్లా న్యూసాయంపేటలోని కోట చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు మంత్రి. చెరువులను బాగు చేసి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి విపక్షాలపై తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టు మెట్లెక్కడం సిగ్గుచేటన్నారు. టీఎస్పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గురుకుల నోటిఫికేషన్ రద్దయింది. ఇక త్వరలో కొత్త మార్గదర్శకాలతో మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులకు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60% మార్కులు సాధించి ఉండాలని, బోధన అనుభవం ఉండాలని తదితర కొత్త నిబంధనలు పెట్టారు. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవడంతో కొత్త నిబంధనలతో నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పింది టీఎస్పీఎస్సీ. ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ఆధార్ నంబర్ను తప్పనిసరి చేయనుంది రైల్వే శాఖ. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ ఒకేసారి ఆధార్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా దాన్నే వినియోగించాల్సి ఉంటుంది. దళారీలు, నకిలీలకు చెక్ పెట్టేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది రైల్వే శాఖ. ముందుగా ఏప్రిల్ 1 నుంచి సీనియర్ సిటిజన్లకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నారు. వృద్ధులకు ఇచ్చే రాయితీలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం అంటున్నారు. 3 నెలల పాటు జరిగే ట్రయల్ రన్ ఇప్పటికే మొదలైంది. ఆధార్తో పాటు క్యాష్లెస్ వైపు అడుగులేస్తోంది రైల్వే శాఖ. దేశమంతా 6,000 పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లతో పాటు 1,000 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు మే నెలలో ఇంటిగ్రేటెడ్ టికెటింగ్ యాప్ను ప్రారంభించనున్నారు. అలాగే ఒక ఉమ్మడి టికెటింగ్ యాప్ను కూడా ఏప్రిల్లో ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే రైల్వే శాఖ సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేసింది. కాసుల కోసం కక్కుర్తిపడి అప్పుడే పుట్టిన పసికందును అమ్మేశాడు ఓ వైద్యుడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన జరిగింది. సత్యతండా బోయపల్లి గ్రామానికి చెందిన వసంత ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే ఆ దంపతులకు 2 ఆడ సంతానం. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా చిన్నారిని అమ్మేశారు డాక్టర్ శంకర్, ఆసుపత్రి ఎండీ శ్రీనివాసులు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ప్రశ్నిస్తే అనారోగ్యంతో చనిపోయిందని చెప్పేశారు. వైద్యుల తీరును అనుమానించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.
ఐరన్ మాత్రలు వికటించడంతో నాగర్ కర్నూలు జిల్లా రాజాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ప్రభుత్వ ఆదేశం మేరకు మధ్యాహ్న భోజనం తర్వాత ఐరన్ మాత్రలు ఇచ్చారు పాఠశాల సిబ్బంది. అయితే ఆ మాత్రలు వికటించడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నా తల్లిదండ్రులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శాతకర్ణి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నత్తకి థియేటర్ దగ్గర అభిమానులు భారీగా బాణసంచ పేల్చారు. ఆ నిప్పురవ్వలు ఎగిరిపడడంతో పక్కనే ఉన్న ఓ స్పేర్ పార్ట్ షాప్ లో మంటలంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. మంటల్లో షాప్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు బాధితులు. శ్రీకాకుళం జిల్లాలోని జోగికొండ అటవీ ప్రాంతంలో కార్జు చురేగింది. దాంతో విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. మంటలు భారీగా ఎగిసిపడడంతో జోగికొండకు ఆనుకుని ఉన్న వరికుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు సమాచారం ఇచ్చినా ఫైర్ ఇంజన్లు రావడానికి చాలా సమయం పట్టింది. దాంతో సుమారు 100 ఎకరాల అటవీ ప్రాంతం ఖాళీ బూడిదైంది. వెదురు, టేకు, గుగ్గిలం వంటి వృక్షాలతో పాటు వన్యప్రాణులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. కొంతమంది ఆకతాయల చర్య వల్లే కార్జు చురేగిందని అనుమానిస్తున్నారు స్థానికులు. విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. 100, 500, 2000 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు విశాఖ నార్త్ పోలీసులు. పట్టుబడిన కరెన్సీ 7,33,000 రూపాయలుగా విలువ చేసే ఉందిగా సిపి సత్తార్ ఖాన్ తెలిపారు. ఈ కేసులో 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కరెంటు షాక్ మహబూబాబాద్ జిల్లాలో కుటుంబాన్ని కబళించింది. గూడూరు మండలం బొద్దుగోండ చివారు తండాలో ఈ ఘోరం జరిగింది. హటాయా అనే కాపరి గొర్రెలను మేతకు తీసుకెళ్లిన సమయంలో దండెం తీగకు విద్యుత్ సరఫరాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి కోసం వెళ్లిన కుమారుడు అదే తీగను పట్టుకోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి ఆధారమైన తండ్రి కొడుకులు ఒకేసారి చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.